చెప్పదలుచుకున్నటువంటి సిస్టర్ నేను. ఇట్లాంటి ఈవెంట్ ఇది మనం ఇవాళ ఒక్కరోజు ఉద్రేకంతో చేసేస్తాము. స్కూల్ పిల్లలందరూ మార్చ్ పాస్ చేస్తున్నారు, కాలేజ్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఏరియాలలో వాళ్ళు ఉద్రేకంతో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఒకరోజు ఉంటుంది ఉద్రేకం, రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ రెండో రోజు ఏంటి, ఏవో వాళ్ళ పనులలో పడి మళ్ళీ ఉద్రేకం అనేది చల్లారిపోతుంది. ఇది ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది ఆ నిర్భయ కేసులో. ఏమైంది? ఏం కాలేదు. అక్కడ ఇంకా వాళ్ళు అట్లాగే బతికే ఉన్నారు. వీళ్ళకు జరగవలసిన న్యాయం వీళ్ళకి జరగనే లేదు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు 1000 crores ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అమ్మకి ఇచ్చిందని చెప్పి చెప్పింది. వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మకి ఏమో, వాళ్ళ అమ్మ నింది నాకు ఒక్క రూపాయి అందలేదు, నేనేం చేసుకుంటా డబ్బులతోటే అని చెప్పి చెప్పింది తను. పాయింట్ ఏంటంటే అక్కడ ఫండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు. అది వాళ్ళది చేస్తారు, వీళ్ళది చేస్తారు. పాలిటీషియన్స్ అంటారు 100కి డయల్ చేయాలంటారు. 100కి డయల్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది? పోలీస్ స్టేషన్ చేస్తేనే గతి లేదు అక్కడ. ఇంకా 100కి డయల్ చేస్తే వాళ్ళు ఇంక వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ఇస్తారా వాళ్ళు? పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇది ఏ కంట్రీలో కానీ వాళ్ళకి ఇమ్మీడియట్గా 15 మినిట్స్లో వాళ్ళకి డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఏ కంట్రీ కానీ. మన లాస్ట్ మనల్ని ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా అన్యాయం చేసే వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళకి Z+ కేటగిరీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? అసలు అంత అవసరమా? వాళ్ళకి 14 డేస్ రిమాండ్ ఎందుకండి? అసలు వాళ్ళకి 14 డేస్ రిమాండ్ ఎందుకు నాకు చెప్పాలని అర్థం కాదు. సీఎం కేసీఆర్ ఎలక్షన్స్ గెలవంగానే తను ఇమ్మీడియట్గా మొత్తం పబ్లిక్లో వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది తనకు ఎందుకు కలవరపడవలసిన విషయం ఎందుకు కాదు? ఇది వెంటనే ఉంచి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతే అందరూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ అందరూ ట్విట్టర్లలో వాటిలలో ట్వీట్ చేస్తున్నారు. అందరూ వచ్చి ఎందుకు గ్యాదర్ అవి ఒక దీనిపైన ఒక గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకునేటట్టు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు? మన లా మేకర్స్ ఎందుకు దీన్ని ఫెయిల్ అవుతుంది? మన అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీంట్లో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు మీ డైరెక్ట్గా ఇప్పుడు మీకు ఏమైనా అన్యాయం జరిగింది అనుకోండి, మీ కేసులోనే లేకపోతే నేను నా కేసులోనే నా చెల్లెకి కానీ నా అక్కకు కానీ అన్యాయం జరిగితే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోను. నేను పోతే నాకు భయం, అక్కడ వాళ్ళు నన్నే ఉల్టాయమని అంటారు. మీదే తప్పనే మళ్ళీ ఏం 4 మాటలని ఎల్లగొట్టేయాలని చూస్తారు వాళ్ళు. అట్లుంది మన పోలీస్ స్టేషన్ కూడా. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వెంటనే సత్వరమే దానికి ఇమ్మీడియట్గా 15 మినిట్స్లో వాళ్ళు డెసిషన్ ఇవ్వాలి. అక్కడ ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిపోయినాక ఇంకా 14 డేస్ రిమాండ్ ఎందుకు? 14 డేస్ రిమాండ్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ దాన్ని వాళ్ళు బెయిల్ పైన ఇది చేస్తారు. కోట్లాది ఇప్పుడు మళ్ళీ నిర్భయ కేసులాగానే ఇంకో 8 ఏళ్ళు నడుస్తుంది, అందరు చల్లబడిపోతారు. మళ్ళీ 8 ఏళ్ళ లోపలే ఇంకొక కేసు వస్తుంది. ఇప్పుడు 9 నెలల పాప తను రేప్ చేస్తే తను ఇట్లా 100కి డయల్ చేయగలదా? చేయలేదు. అందుకే దీనికి ఏంది ఒకటే మార్గం, ఫస్ట్ మనము ఇమ్మీడియట్గా వాళ్ళని ఉరిశిక్ష వేసేయాలి. ఇంకా వేరే ఆప్షన్ వదలొద్దు వాళ్ళకి. వాళ్ళని తాగిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు? తాగుడు మైకంలో మేము ఏం చేసినామో మాకే తెలియదు అంటున్నారు. మరి పబ్లిక్లో వాళ్ళని ఎందుకు తాగిపిస్తున్నారు? వాళ్ళని పబ్లిక్ ప్లేసెస్లో ఎందుకు ఎలా చేస్తున్నారు? మళ్ళీ ఇట్లా రాత్రిపూట ఇట్లా ఒంటరిగా అమ్మాయిలు వెళ్ళకూడదు, గుమికూడి అందరు ఇట్లా గుంపులుగా వెళ్ళాలి అంటారు. గుమికూడి అంటే ఎవరి వల్ల కుదురుతుందండి? ఇప్పుడు నేనున్నాను, మా చెల్లో, మా అక్కో, మా భార్యో, మా తల్లో నా వెంట ఉంటే నేను ప్రతిసారి ఉండలేను కదా తన వెంట. తనంతట తను పోగలిగే ఇది ఉండాలి. అక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, అయినా పోయలేని పరిస్థితి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్నే 4 బూతులు మాటలు మాట్లాడి తీలే తన్నేళ్ళ కొడతారు నన్ను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మా చెప్తే కనుక. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళకు ఒక పబ్లిక్గానే ఊరేయాలి వాళ్ళకి. అసలు 14 డేస్ రిమాండ్ అసలు అవసరమే లేదు. అది వాళ్ళు రుజువు అయిపోయింది నేరము. ఇంకా ఎందుకు 14 రోజుల రిమాండ్ ఎందుకు? దాని తర్వాత ఏంటి, ఏం చేయదలుచుకున్నారు? ఇది అసలు ఇక్కడతో అసలు ఈ విషయాన్ని అసలు వదిలేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో. మనం ఇట్లాంటిదే ఇంకా ఈ ఉద్యమాలు కొన్ని ఇప్పుడు మనం తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించినారు, ఏవేవో ఉద్యమాలు చేసినారు. మరి దీనికోసం ఎందుకు ఉద్యమాలు చేయట్లేదు? ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు ముందుకు రావట్లేదు? వాళ్ళకు కూడా చెల్లెళ్ళు అక్కలు అందరు ఉన్నారు, అందరు కాలేజెస్, అందరు స్టూడెంట్స్ అందరు కలిసి ఒకరోజు ఒక డేని డిసైడ్ చేసి అందరు కలిసి గుమిగుడి ఇంకా పెద్ద పెద్దగా చేస్తూ పోవాలి. ఇది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి స్ప్రెడ్ అయిపోయి, ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కూడా కాదు, మొత్తం దేశానికి సంబంధించిన విషయం. ఇది మన లా కూడా అసలు మొత్తం మార్చిపడేయాలి. అది అంత మార్చకపోవడానికి ఏంటండి అసలు ఎందుకు కారణం? అది ఎందుకు మార్చలేకపోతున్నాం? అది అంత కష్టమైన క్లిష్టమైన సమస్య ఏమొచ్చింది? అది ఎవరు ఆపుతున్నారు ఆ లాని మార్చలేకపోవడానికి? ఏ సెక్షన్ అది దానివల్ల వాళ్ళు ఇట్లా బతికి బయట కడుతున్నారు? వాళ్ళని ఎందుకు ఎవరు ఏం చేయలేకపోయింది? నాకు అసలు ఇది చాలా మనసు ఎంతో బాధాకరంగా ఉందండి. అది ఇదంట్లా ఇట్లా వదిలిపెట్టవలసిన విషయం కానే కాదు. ఇది ఎందుకు వదిలిపెడుతున్నారు? అందరూ ఎందుకు ఇంత ఈజీగా తీసుకుంటున్నారు?
అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరికీ ఉరిశిక్ష వేయాలని మీరు భావిస్తున్నారు? ఉరిశిక్ష వేయడం అనేది ఒకటి, ఉరిశిక్ష ఎప్పుడో వేయడం కాదు, పదిహేనేళ్ళకో ఎనిమిదేళ్ళకో కాదు, ఉరిశిక్ష వేయాలి పబ్లిక్లో అందరికీ. ఇంకొకటి వేస్తుంటే ఉరిశిక్ష అది చూసి వాడికి వణుకు పుట్టాలి వెన్నెముకలు, అట్లా వేయాలి. మనకి ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కడ కానీ వాళ్ళకి పబ్లిక్గా వాళ్ళు దొంగతనాలు చేస్తే చేతులు పబ్లిక్గా కోసేస్తారు. వాళ్ళ ఒకవేళ ఇట్లాంటి రేపులు మర్డర్లు చేస్తే పబ్లిక్గా వాళ్ళ తలలు కోసేసి వాళ్ళ అవయవాలు కోసేసి అక్కడ పడేస్తారు. అక్కడ పబ్లిక్గా చేస్తారు, ఇంకొకరు చూసి ఆ పనులు చేయలేరు వాళ్ళు. అంత కఠినమైన శిక్షలు ఉన్నాయి దీని. అసలు వాళ్ళు 15 నిమిషాల్లో దానికి డెసిషన్ ఇచ్చేయాలి, అక్కడికి అక్కడ క్లోజ్ చేసేయాలి. దానికి అసలు డిస్కషన్ అవసరం ఇట్లాంటి కేసులకి స్పెషల్లీ. మీరు దొంగతనాలు వీటి కంటే మన అర్థం ఉంటుంది, దానికి వేరే ఫాలో అవ్వండి. కానీ రేప్ కేసులు మర్డర్లలో మటుకు అసలు వదలనే వదలకూడదు.